హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సీనియర్ సిటిజన్స్కి ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ ఏ టాపిక్పై వీడియో కావాలి అనుకుంటున్నారో, సో ఆ టాపిక్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం వల్ల సో ఆ టాపిక్పై మేము వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఒక వీడియో చేయడానికి మేము చాలా కష్టపడతాము, సో మా ఎఫర్ట్స్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సీనియర్ సిటిజన్లకు స్లాబ్ రేట్లు, వారి ఇంటి అద్దె, జీతం మరియు అదనపు ఆదాయ వనరులతో పాటు స్థిర భత్యాల ఆధారంగా లెక్కించబడతాయి. ఇప్పుడు మెజారిటీ సీనియర్ సిటిజన్లకు స్థిరమైన ఆదాయ వనరులు లేవని ఊహిస్తే, వారు 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువ మినహాయింపు పరిమితికి అర్హులు. ఇక ఫ్రెండ్స్, ఈ మినహాయింపు పరిమితి 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి 3 లక్షల రూపాయలు. ఇక ఫ్రెండ్స్ ఆదాయపు పన్ను స్లాబ్లు అలాగే పన్ను రేటు చూసినట్లయితే 3 లక్షల వరకు ఆదాయం ఉన్నట్లయితే సో ఎటువంటి పన్ను రేట్ అయితే ఉండదు. 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం ఉంటే 5% పన్ను రేటు ఉంటుంది. 5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20% పన్ను రేటు అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే 30% వరకు పన్ను రేటు అయితే ఉంటుంది. వర్తించి పన్ను స్లాబుపై 4% అదనపు విద్య మరియు ఆరోగ్య సెస్ అనేది ఉంటుంది. అలాగే 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 50 లక్షలు వర్తించే వాటిపై అదనపు సర్చార్జ్ పన్ను శాతం విధించబడుతుంది. మొత్తం ఆదాయం 50 లక్షలు మరియు 1 కోటి మధ్య ఉన్నట్లయితే సర్చార్జ్ పన్నులో 10% ఉంటుంది. మొత్తం ఆదాయం 1 కోటి ఉంటే సర్చార్జ్ పన్నులో 15% అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, సూపర్ సీనియర్ సిటిజన్ ఆదాయపు పన్ను స్లాబ్ చూసినట్లయితే సో సీనియర్ సిటిజన్లపై ఉన్న బాధ్యతల మాదిరిగానే 80 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు కూడా పన్నులు, పొదుపులు, పెన్షన్ వంటి వివిధ వనరుల నుండి వచ్చిన వారి ఆదాయం ఆధారంగా లెక్కించబడతాయి. సో పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు మరిన్ని. మళ్ళీ పన్ను స్లాబ్ ప్రకారం 4% అదనపు విద్య మరియు ఆరోగ్య సెస్ వర్తించబడుతుంది. ఇక ఆదాయపు పన్ను స్లాబ్లు అలాగే పన్ను రేట్లు అనేవి చూసినట్లయితే సో 5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నట్లయితే ఎటువంటి పన్ను రేటు అయితే ఉండదు. ఇక 5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఉన్నట్లయితే ఆదాయం 20% పన్ను రేటు. ఇక 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే 30% పన్ను రేటు అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్స్ అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను మినహాయింపు అంటే ట్యాక్స్ ఎగ్జెప్షన్ అనేది చూసినట్లయితే ఐటీఏలోని సెక్షన్ 87A కింద సీనియర్ మరియు సూపర్ సీనియర్ సిటిజన్లు ఇప్పుడు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చని 2019 ఇటీవల యూనియన్ బడ్జెట్ ప్రకటించింది. అయితే ఫ్రెండ్స్, కొన్ని షరతులు అయితే ఉన్నాయి. సో కంపల్సరిగా ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. మినహాయింపు తర్వాత మొత్తం ఆదాయం ఎక్కువ అంటే 5 లక్షల రూపాయల వరకు. పన్ను మినహాయింపు కోసం మొత్తం 5 లక్షల కంటే ఎక్కువ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఏమైనా వీడియో సజెషన్స్ ఉన్నట్లయితే కూడా కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఒక వీడియో చేయడానికి మేము చాలా కష్టపడతాము, సో ఫ్రెండ్స్ మా కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.